వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం. అదే మాదిరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్స్ మళ్ళా రెస్టోర్ చేయడం, నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం, కేంద్రంతో సంప్రదిస్తాం. ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం. తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం. ఇది కాకుండా బీసీ వాడవాళ్ళ కులాల దామాషా ప్రకారం 140 బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. అందరి యొక్క జనాభా దామాషా, వారి యొక్క ఎకనామిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి తద్వారా వాళ్ళ ఆర్థికంగా పైకి తేవడం కోసం కృషి చేస్తాం. స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం. ఇంకొక పక్క ఆదరణ కింద 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం. ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి. ఈరోజు యాదవులు ఉన్నారు, యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ వీటికన్నిటికీ ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తాం. అదే మరి కురబ కులస్తులను చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు. ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం. చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇవి కాకుండా ఈరోజు నాయీ బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం, దేవాలయాల్లో పనిచేసే అందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం. షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు పెడతాం. వడ్డరికి క్వారీర్లో 15% రిజర్వేషన్లు పెడతాం. రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపిస్తాం. ఇది కాకుండా రజక ధోబీఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం. అదే మరికి ధోబీఘాట్ల కోసం పవర్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి 217 జీవోని రద్దు చేస్తాం. వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్ల మరమ్మతులు కానీ కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం. ఎక్కడికక్కడ ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం. స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం, వారిని కూడా ఆదుకుంటాం. ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు, ఆ కేసులన్నీ రీఓపెన్ చేస్తాం. తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీల కోసం మేము పనిచేస్తాం. ఇంకొక పక్క మహిళలు ఉన్నారు. నేను ముందే సూపర్ 6లో 4 కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం. అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంపవర్ చేయడం కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అలాగే ఇస్తున్నారు, 1,000 రూపాయలు దోచేస్తున్నారు. ఆ విధానానికి స్వస్తి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి. అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేది ఆయన ఆలోచన. ఈ 3 పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పేద ప్రజలకు అందజేస్తాం. అదే సమయంలో
హ్యాండ్ హోల్డింగ్ చేసి మనం ఇచ్చిన డబ్బులతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం